అయితే ఈరోజు మనం తొలి పొలకు చర్చిద్దాం కృష్ణ చైతన్య ఉద్యమం శ్రీల రూపగోస్వామి మార్గనిర్దేశంలో కొనసాగుచున్నది చూడండి ఇది చాలా చక్కగా అర్థం చేసుకోవాల్సినటువంటి వాక్యం అన్నమాట మొట్టమొదటిది ఇక్కడ ఏమన్నారు కృష్ణ చైతన్య ఉద్యమం శ్రీల రూపగోస్వామి మార్గ నిర్దేశంలో కొనసాగుతున్నది ఇంకా చెప్పాలంటే ఆయన యొక్క పర్యవేక్షణలో నడుస్తుంది అని చెప్పచ్చు శ్రీల పురపదలో ఏమంటారంటే అండర్ ద సూపర్ విజన్ ఆఫ్ శ్రీల రూపగోస్వామి అని చెప్పి అంటారు సూపర్ విజన్ అంటే ఆయన యొక్క పర్యవేక్షణలు మరి ఎందుకని ఆ విధంగా చెప్పారు ఎందుకని ఇది రూపగోస్వామి యొక్క మార్గ నిర్దేశకత్వంలో జరుగుతుందన్నారు మరి ఎంతోమంది ఉన్నారు కదా చేతని మహాప్రభు యొక్క అనుయాయులను మనం చూసినట్లయితే ఎంతోమంది ఉన్నారు మరి ఎందుకని ప్రత్యేకించి రూపగోస్వామి యొక్క మార్గనిర్దేశంలో లేదా రూపగోస్వామి యొక్క పర్యవేక్షణలో జరుగుతుందని చెప్పారు అనేది మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనల్ని అసలు గౌడీయ వైష్ణవుల్ని రూపానుగులు అని చెప్పంటారు అవుతుంది కదా అయితే మనం అనొచ్చు మనం ప్రౌపాదానుగులం కదా అని చెప్పి అవును ప్రౌపాదానుగులం కూడా కానీ స్త్రీల రూపగోస్వామి ప్రౌపాద స్త్రీల సనాతన గోస్వామి ప్రౌపాద అని చెప్పి అంటాం కాబట్టి మనం రూపానుగులం మొట్టమొదట ఎందుకంటే చైతన్య మహాప్రభు ఈ ప్రపంచంలో ఏది అందించడానికి వచ్చారో దాన్ని రూపగోస్వామి ద్వారా అందించారనమాట అదవుతుంది కదా అందుకే మనం చదువుతాం ఏమనే రూపగోస్వామిని ఏమని ప్రార్థిస్తాం శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కథామహ్యం దదాతి స్వపదాంతికం అని చెప్పి అంటాం కాబట్టి ఇక్కడ ఏమన్నారు చైతన్య మనోభీష్టం స్థాపితం అయిన భూతలే చైతన్య మహాప్రభు యొక్క మనోభీష్టం ఏమిటి అసలు ఆ చైతన్య మహాప్రభు యొక్క మనోభీష్టాన్ని ఈ భూతలంపై స్థాపించడానికి వచ్చినటువంటి వారే రూపగోస్వామి మరి చైతన్య మహాప్రభు ఏది ఇవ్వడానికి వచ్చారు అంటే ముఖ్యంగా మనకిది జగన్నాథపురి క్షేత్రంలో ఈ రథయాత్ర సమయంలో చైతన్య మహాప్రభు ఏమిటంటే తరచుగా ఒక గీతం పాడుతూ ఉంటారనమాట అది ఎవరికీ అంతగా వినిపించదు అది అర్థమవుతుంది కదా కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం దాన్ని గమనిస్తారు ఆయన పాడుతున్నటువంటి గీతాన్ని ఒకరు ఎవరంటే ఆయన వ్యక్తిగత కార్యదర్శి అయినటువంటి స్వరూప దామోదర్ గోస్వామి చూడండి ఆ స్వరూప దామోదర గోస్వామి ఏం చేశారంటే ఆయన రాసినటువంటి కడాఛా అని చెప్పి అంటారు అంటే ఆయన యొక్క నోట్స్ అనమాట ఒక విధంగా ఆ నోట్స్లో దాన్ని నమోదు చేయడం జరిగింది అది మనకి చైతన్య చరితామృతంలో ఆ శ్లోకం కనిపిస్తుంది అనర్పితరీం చిరాత్ కరుణయావతీర్ణ కలౌ సమర్ప ఉన్నతోజ్వలరసాం స్వభక్తిశ్రియం సదా హృదయ కందరే స్ఫురతు వచీనందన అనేటువంటిది చైతన్య మహాప్రభు చెప్తూ ఉంటారు దాన్ని స్వరూప దామోదర గోస్వామి ఆయన నమోదు చేస్తారు అయితే రూపగోస్వామి కూడా దానిని వింటారనమాట ఆయన చైతన్య మహాప్రభు పాడుతున్నప్పుడు ఆ గీతాన్ని ఆయన విని దాన్ని ఎందుకంటే అది ఆయన అర్థం చేసుకుంటారు ఓహో అసలు చైతన్య మహాప్రభు ఆయన భగవంతుడు అనేటువంటి విషయం స్వయంగా ఆయన రాధాకృష్ణుల యొక్క సమ్మిళిత రూపం అనేటువంటి విషయం ఏదైతే ఉందో అది ఎలా అందరికీ కూడా అర్థమవుతుంది అంటే రూపగోస్వామి యొక్క బోధనల ద్వారా అని చెప్పాలి ఎందుకంటే రూపగోస్వామి చైతన్య మహాప్రభు ఎందుకు వచ్చారనేటువంటి దాన్ని అర్థం చేసుకొని అయితే స్వరూప దామోదర గోస్వామి ఏం చేశారంటే దానిని హర్షించారు కానీ ఆయన తన నోట్స్లో మాత్రమే పెట్టుకున్నారంతే అదని కదా ఆయన వ్యక్తిగతంగా దాన్ని ఆస్వాదించి ఆయన రాసినటువంటి పుస్తకంలో రాసుకొని పెట్టుకున్నారంతే కానీ రూప గోస్వామి ఆయన కూడా దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఏం చేశారు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు ఆ చైతన్య మనోభీష్టాన్ని అది ఇక్కడ విశేషం అనమాట ఒకసారి చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే రూపగోస్వామిని కలవడానికి వస్తారు రూపగోస్వామి అక్కడ సముద్రపు ఒడ్డు ప్రాంతంలో ఎక్కడో ఒక ఒక గుడిసెలో ఆయన సాధన చేసుకుంటూ ఉంటారు రూపగోస్వామిని కలవడానికి వస్తారు ఆ సమయంలో రూపగోస్వామి సముద్రంలో స్నానం చేయడానికి వెళ్తారనమాట అది రూపగోస్వామి వారు ఏం చేస్తారంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం రథయాత్రలో ఆయన ఈ శ్లోకం పాడుతూ ఉండేవారు అది ఎవరికి అర్థమయ్యేది కదా ఏం పాడుతున్నారు ఏమిటనేది అది వినడానికి ఎలా ఉండేదంటే ఏదో భౌతికమైనటువంటి చూడండి ప్రేమ పాటలాగా అనిపించేది అనమాట చూడండి అందరూ ఏమంటున్నారు ఇదేమిటి చేతన్య మహాప్రభు ఎందుకు ఎలా పాడుతున్నారు ఇదేదో లౌకికమైనటువంటి చూడండి మనకి సినిమా పాటలు ఎలా ఉంటాయో ఏదో ఒక స్త్రీ పురుషుల మధ్య ప్రేమ వ్యవహారానికి సంబంధించిన గీతంలాగా అనిపించేది అది ఇంకా చెప్పాలంటే అది లౌకికమైనటువంటి ఏదైతే ఉందో లౌకికమైనటువంటి సాహిత్యం ఏదైతే ఉందో దాని నుండి స్వీకరించబడింది అనమాట వాస్తవంగా దాని యొక్క సారాంశాన్ని మనకి స్వరూపు దామోదర గోస్వామి ఆయన నమోదు చేసి పెట్టుకున్నారు కానీ రూపగోస్వామి దాన్ని అర్థం చేసుకున్నారనమాట ఇది లౌకికమైనటువంటి గీతం కాదు చైతన్య మహాప్రభు పాడేది ఆయన ఈ రాధారాణి యొక్క భావంలో ఉండి కురుక్షేత్రంలో రాధారాణి యొక్క భావం ఉందో దాన్ని వ్యక్తం చేస్తున్నారు వాస్తవంగా అనేది రూపగోస్వామి మాత్రమే అర్థం చేసుకోగలిగారు మిగతా వాళ్ళంతా ఇదేమిటి చైతన్య మహాప్రభు ఇలా పాడుతున్నారు పాడుతున్నారేమిటి అని చెప్పి అనుకునేవారు అనమాట అందరూ కూడా ఎందుకంటే ఈ రాధారాణి గోపికలతో పాటుగా కురుక్షేత్రంలో కృష్ణుడిని కలవడం అనేది ఏదైతుందో అది అందరికీ తెలిసే ఉంటుంది కదా ఏమిటది అంటే ఒకసారి వృందావనాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత కృష్ణుడు మళ్ళీ వృందావనానికి తిరిగి రాడు కదా ఆయన ఏం చేస్తాడు మధ్యలో ఉద్ధవాణ్ణి పంపిస్తాడు లేకపోతే ఇతరుల ద్వారా సందేశాన్ని పంపిస్తూ ఉంటాడు ఆ గోపికలని వారిని ఏమంటారు ఓదార్చడం కోసం కానీ ఆయన మాత్రం స్వయంగా ఇప్పుడు వెళ్ళాడు అనమాట అయితే ఆయన ఎప్పుడు వృందావనాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళలేదు అది వేరే విషయం కానీ ఆయన మధుర నుండి తర్వాత ద్వారకకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ద్వారక నుండి ఈ కురుక్షేత్రం అనేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో మనకి చూడండి భగవద్గీతలో కూడా మొదటి శ్లోకంలో చెప్పబడింది ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని చెప్పి కురుక్షేత్రం అనేది ధర్మక్షేత్రం ఎందుకంటే అనాది కాలం నుండి కూడా అక్కడ అందరూ కూడా యజ్ఞయాగాదులు తపస్సులు చేస్తూ ఉండేవారు ముఖ్యంగా ఈ కురుక్షేత్రంలో ఈ సూర్యగ్రహణం రోజున అక్కడ అందరూ కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి సరస్సు ఏదైతే ఉందో అక్కడ అందరూ కూడా స్నానం చేస్తారనమాట కాబట్టి కృష్ణుడు కూడా ఏం చేస్తారంటే కురుక్షేత్రానికి వెళతాడు ఆ కార్యక్రమంలో పాల్గొనడం కోసం అయితే కృష్ణుడు అనేటువంటి విషయం తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వృందావనం నుండి వాళ్ళు కూడా కృష్ణుడిని కలవడానికి వస్తారు అక్కడికి ఈ గోపికలు వీళ్ళందరూ కూడా రాధారానికి కూడా అక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి ఈ జగన్నాథపురిలో జరిగేటువంటి రథయాత్ర కార్యక్రమం ఏదైతే ఉందో అసలు దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే కృష్ణుడిని మళ్ళీ వృందావనానికి తీసుకువెళ్ళడం అనమాట చూడండి రాధారాణి ఏం చేస్తుంది కృష్ణుణ్ణి బృందావనానికి తీసుకువెళ్ళడం కోసం ఆమె ఆమె యొక్క భావం ఏదైతే తీసుకెళ్లాలనేటువంటి భావం ఉందో అదే మనకి రథయాత్రలో వ్యక్తం అవుతుంది సాధారణంగా రథయాత్ర అంటే అందరూ ఏమనుకుంటారంటే బయటికి ఏదో ప్రచార కార్యక్రమం రథయాత్రలో భగవంతుని దర్శించవచ్చు రథయిచ వామనే దృష్టివా పునర్జన్మన విద్యతే అని చెప్పన్నారు రథయిచ వామనం దృష్టివా రథముపై జగన్నాథుని దర్శించడానికి పునర్జన్మ కలుగుదు ఇవన్నీ బాహ్యమైనటువంటి విషయాలు చక్క కీర్తన జరుగుతుంది ఎంతోమంది తాడు లాగడం కోసం వస్తారు లేకపోతే ప్రసాద వినియోగం జరుగుతుంది చాలా కోలాహలంగా చాలా సందడిగా జరుగుతుంది అందరూ ఇష్టపడుతుంటారు ఈ రథయాత్ర అంటే కానీ వాస్తవంగా అసలు మన సాంప్రదాయానికి రథయాత్ర అనేది చాలా చాలా ముఖ్యం అనమాట గౌడీ వైష్ణవ సాంప్రదాయం ఎందుకంటే ఈ రథయాత్ర ఏదైతే ఉందో ఇది మొత్తం అసలు చైతన్య మహాప్రభు యొక్క భావం గౌడీయ వైష్ణవ సిద్ధాంతం యొక్క అసలైనటువంటి ఏదైతే సారాంశం ఉందో అదంతా కూడా ఈ రథయాత్ర రూపంలోనే వ్యక్తం అవుతుంది అన్నమాట కాబట్టి స్త్రీల పూపదలో ఎందుకని దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ రథయాత్రని నొక్కి చెప్పారు చేయాలని చెప్పంటే ఎందుకంటే ఇది చైతన్య మహాప్రభు యొక్క అత్యున్నతమైనటువంటి భావం ఏదైతే ఉందో ఆయన రథయాత్రలోనే దాన్ని వ్యక్తం చేశారు అసలు రథయాత్ర అంతా కూడా ఈ విరహభావన అంటే విరహ భావనలో భగవంతుడిని సేవించడం కాబట్టి రాధారాణి ఏ విధంగా అయితే కురుక్షేత్రంలో ఆమె వృందావనానికి తీసుకువెళ్ళాలనేటువంటి తీవ్రమైనటువంటి భావంతో ఉండేదో దానినే చైతన్య మహాప్రభు రాధారాణి భావంతో వచ్చి దాన్ని వ్యక్తం చేశారు అందుచేత మనం రథయాత్ర చేస్తాం ఇది అసలైనటువంటి కారణం అదవుతుంది కదా కాబట్టి చైతన్య మహాప్రభు యొక్క దృష్టిలో ఈ రథయాత్ర ఏమిటి మన దృష్టి వేరు భౌతికమైనటువంటి వాళ్ళ దృష్టి వేరు కానీ చైతన్య మహాప్రభు యొక్క దృష్టి ఏమిటంటే రథయాత్ర ఈ రాధారాణి ఏం చేస్తుందంటే కృష్ణుణ్ణి తన యొక్క ప్రేమ అనేటువంటి బలంతో ఈ ఐశ్వర్యధామం నుండి మాధుర్యధామానికి ఐశ్వర్య ధామం ఏమిటి ద్వారక ద్వారక ధామం అక్కడంతా కూడా కృష్ణుడు ఒక చక్రవర్తి ఆయన మహారాజుగా ఉంటాడు అక్కడంతా కూడా ఐశ్వర్యం అనమాట కాబట్టి రాధారణ ఏం చేస్తుందంటే తన యొక్క ఈ ప్రేమ బలం చేత కృష్ణుడిని ఈ ఐశ్వర్యధామం నుండి మాధుర్యధామం అయినటువంటి వృందావనానికి తీసుకెళ్ళడం అది కానీ ఇది ఎవరికి కూడా అర్థం కాలేదు ఎవరికి అర్థమైందంటే స్వరూప దామోదర్ గోస్వామికి అలాగే రూపగోస్వామికి ఇది అర్థమైంది కాబట్టి స్వరూప దామోదర గోస్వామి ఏం చేశారంటే దాన్ని నమోదు చేసుకున్నారు చైతన్య మహాప్రభు పాడినటువంటి గీతం ఏదైతుందో దాన్ని నమోదు చేసుకున్నారు కానీ దాన్ని రహస్యంగా ఉంచారనమాట కానీ రూపగోస్వామి వారు ఏం చేశారంటే చైతన్య చరితామృతం చూడండి రూపగోస్వామి వారు ఏం చేశారంటే దాన్ని అందరికీ కూడా వ్యక్తం చేశారు అందరికీ తెలియజేశారు దాన్ని అయితే రూపగోస్వామి వారు ఏదైతే ఈ చైతన్య మనోపయిష్టాన్ని వ్యక్తం చేశారో దాని ఆధారంగానే చేతన్య చరితామృతం రచించబడింది వాస్తవానికి చూడండి అదని కదా ఆ ఒక్క ఈ భావం ఏదైతే రూపగోస్వామి అందరికీ వ్యక్తం చేయాలనుకున్నారో దాని ఆధారంగానే చేతన్య చరితామృతం అనేది రాయపడింది మొత్తం గౌడీయ వైష్ణవ సంస్కృతి అంతా కూడా దానిపైనే ఆధారపడి ఉందన్నమాట ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ తొలి పలుకులో మొట్టమొదటి వాక్యం చెప్పారు ఏమని కృష్ణ చైతన్య ఉద్యమం శ్రీల రూపగోస్వామి మార్గ నిర్దేశంలో కొనసాగుతుంది అని చెప్పి చెప్పారు అదవుతుంది కదా కాబట్టి గౌడీ వైష్ణవ సిద్ధాంతం ఏదైతుందో ఇది ఏదైతే మనకి ఇతర మతాల్లో లేకపోతే వైదిక సాంప్రదాయంలో కూడా ఏదైతే తత్వం ఆధ్యాత్మిక తత్వం అని చెప్పుకుంటామో దానికి అతీతమైనటువంటి అత్యున్నతమైనటువంటి తత్వం అనమాట ఎందుకంటే ఈ గౌడీయ వైష్ణవ దర్శనం ఏదైతే ఉందో అందులో భగవంతుడు భగవంతుడిలాగా చూడబడడు చూడండి ఇప్పుడు క్రైస్తవ మహమ్మదే మతాల్లో మనం చూస్తే భగవంతుడు అంటే భయపడతారు అవునా కదా భగవంతుడికి చాలా విధేయత కలిగి ఉండాలి అమ్మో భగవంతుడు ఆయన శిక్షిస్తాడు లేకపోతే ఆయన మాట వినకపోతే నరకంలో పడి కాల్చేస్తాడు చూడండి ఇలా భయపడుతూ ఉంటారు లేదా మన వైదిక శాస్త్రాల్లో మనం చూసినట్లయితే భగవంతుడు మన కోరికలను తీర్చేటువంటి వాడు లేదా భగవంతుడు మన అందరికీ కూడా తండ్రి మన కాపాడేటువంటి వాడు లేకపోతే భగవంతుడు మనకి ఇంకా మనకు ఉన్నాయి కదా శాంత దాస్య ఈ రస విశ్లేషణ అంతా కూడా ఉంది కానీ ఎప్పుడైతే ఈ మాధురి రసం అనేటువంటిది ఉందో దీన్ని ఉన్నతోజ్వల రసం అని చెప్పి అంటారు ఎందుకంటే అక్కడ భగవంతుడిని భగవంతుడిగా చూడరు అనమాట కదా అసలు చాలామందికి అసలు భగవంతుడు ఒక వ్యక్తి అనేటువంటి సమాచారమే లేదు దాని స్త్రీల పురపాల ద్వారా ఏం చెప్తారంటే ఇప్పుడు చూడండి సాధారణంగా మనం చూస్తే చాలామంది అసలు భగవంతుడు ఒక వ్యక్తి అనేది తెలుసా వాళ్ళకి తెలియదు ఎక్కడో ఉన్నాడు భగవంతుడు నిరాకారం అనేటువంటి వాడు లేకపోతే ఈ విధంగా భావిస్తుంటారు కారణం ఏమిటి ఎందుకని భగవంతుని యొక్క వ్యక్తిత్వాన్ని అంగీకరించలేట అంటే భగవంతుడి పట్ల ఉన్నటువంటి అసూయ కారణం చేత అని చెప్పి స్త్రీల పురూపాల ద్వారా చెప్తున్నారు ఎందుకు ఒక వ్యక్తి భగవంతుడి వ్యక్తిత్వాన్ని అంగీకరించలేటంటే అసూయ కారణం చేత అయినా కూడా మనం చూస్తే ఎవరైతే ఈ విధంగా భగవంతుడి నిరాకారుడు అని చెప్పి వాళ్ళు చెప్తుంటారు కానీ వాళ్ళు భగవంతుని యొక్క అత్యామూర్తికి ఆకర్షితులు అవుతుంటారు అవునా కదా దేవాలయాల్లో సరే నిరాకారవాదులు కూడా దేవాలయాలను స్థాపిస్తారు అవునా కదా వాళ్ళు కూడా ప్రతిరోజు వచ్చి భగవంతుని దర్శనం చేసుకుంటారు ఇవన్నీ కూడా చేస్తుంటారు ఎందుకంటే అది మన యొక్క సహజ స్థితి అనమాట వాళ్ళు ఏదో కృత్రిమంగా అనొచ్చు భగవంతునికి రూపం లేదు భగవంతుడి నిరాకారుడు అని చెప్పి కానీ ప్రతి ఒక్కరు కూడా భగవంతుని వ్యక్తిత్వానికి ఆకర్షితులు అవుతారు అందుకే మాయావాదులు నిరాకార కూడా మనం చూసినట్లయితే వాళ్ళు కూడా భగవంతుడి లీలలను చర్చిస్తుంటారు భాగవవుతుండే వాటి నుండి అదొంది కదా కాబట్టి భగవంతుడు ఆయన చెప్తున్నాడు సమూహం సర్వభూతేషు అందరూ కూడా నాకు సమానమే అని చెప్పి కానీ భగవంతుడు కూడా ఒక వ్యక్తి కదా ఎప్పుడు అందరూ కూడా వచ్చి భగవంతుడిని ఓ మీరు భగవంతుడు అని చెప్పి కీర్తించడం ఆయన్ని ఒక అంటే ఆయన నుంచి ఆయన అంటే భయపడమో లేకపోతే ఆయన నుండి మనకి ఏదో లాభం వస్తుందనో ఆయనని గౌరవించడం వేరు కానీ భగవంతుడు దానిని పెద్దగా ఇష్టపడట దేన్ని ఇష్టపడతాడంటే భగవంతుడు ఈ గోపికల చేత మందలించబడడం లేకపోతే యశోదామాత చేత కొట్టబడడం దాన్ని ఇష్టపడతారట చూడండి అంటే ఇది అత్యున్నతమైనటువంటి స్థాయి అన్నమాట భగవంతుడు నేను భగవంతుడు అనేటువంటి విషయాన్ని మర్చిపోవాలనుకుంటాడు దీనికి శ్రీల పురోపదలు ఏం చేస్తారంటే ఒక ఉదాహరణ ఇస్తారు బ్రిటిష్ సామ్రాజ్యం సమయంలో ఈ ఇంగ్లాండ్కి గ్లాడ్ స్టోన్ అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా పనిచేశాడనమాట అయితే ఈ గ్లాడ్స్టోన్ అనేటువంటి వ్యక్తి పేరు చెప్తేనే అందరూ కూడా భయపడిపోయేవారు గజగజ వణికిపోయేవారు అసలు తాను అతని దగ్గరికి వెళ్ళడానికే చాలా భయపడేవారు అనమాట చూడండి ఈ గ్లాడ్ స్టోన్ అనేటువంటి వ్యక్తి అంటే అలాంటి వాడనమాట అతడు చాలా గంభీరంగా ఉంటాడు ఇప్పుడు కూడా రాజకీయ వ్యవహారాలు అలా ఉంటాయి అయితే ఒకరోజు ఎవరో ఒక వ్యక్తి ఒక వ్యక్తికి ఏమిటంటే ఈ గ్లాడ్ స్టోన్ అపాయింట్మెంట్ ఇస్తాడనమాట వచ్చి కలవమని కలుద్దాం కలుద్దామని చెప్పి ఆ వ్యక్తి వెళతాడు ఇది వారు చెప్తారు ఉదాహరణ అయితే ఇచ్చిన సమయానికి వెళ్తాడు కానీ సమయం కాలాతీతం అయిపోతుంటుంది ఇంకా వ్యక్తి బయటికి రాడు ఇంకా వ్యక్తి బయటకు రాడు ఇక్కడ ఎవరో లేరు అడుగుదామంటే అసలు ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పి అతడు ఏం చేస్తారంటే కుతూహలంతో అసలు ఎవరిని ఉన్నారా లేదా ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి అక్కడ తలుపేసి ఉంటే ఆ తలుపుని కొద్దిగా ఇలా జరిపి చూస్తారనమాట సందులో ఏం జరుగుతుందో చూద్దామని లోపల ఈ గ్లాడ్స్టోన్ ఏం చేస్తారంటే తన మనవాడిని గుర్రం ఎక్కించుకొని తిరుగుతూ ఉంటాడు ఆ మనవడేమో చెల్ 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 అంటూ ఉంటే గ్లాడ్ ఇలా గుర్రంలాగా పాకుతూ ఉంటాడు అనమాట అర్థమవుతుంది కదా కాబట్టి ఇది అలాంటిది అనమాట అంటే ఎవరు చేయగలరా ఆ విధంగా బయట వాళ్ళు ఆ విధంగా చేయగలరా అతను కన్నెర్ర చేస్తే భయపడిపోతారు అందరూ కూడా కానీ ఎవరైతే భగవంతుడికి అంటే ఆ గ్లాడ్ స్టోన్ అనేటువంటి వ్యక్తికి వ్యక్తిగత సంబంధానికి కలిగి ఉన్నారో తన యొక్క కుటుంబ సభ్యులైనటువంటి వారు అంటే అత్యంత సాన్నిహిత్యం కలిగి ఉన్నారో వారు మాత్రం ఆ విధంగా చేయగలరు అనమాట కాబట్టి గోపికలు కృష్ణుని మందలిస్తూ ఉంటారు అంటే ఎలాగంటే చూడండి దాని ఏమంటారు ఎత్తి పొడవడం అని చెప్పంటారు కదా అంటే విమర్ అంటే దాని ఏమంటారు సెటైరికల్గా చూడండి మనం చూడండి కొన్నిసార్లు కొంతమందిని వెటకారం చేస్తూ ఉంటాం కదా ఎత్తి పొడవడం అంటారు ఏడిపించడం అని చెప్పి అంటారు కాబట్టి భగవంతుడు ఆ విధంగా గోపికల చేత ఎత్తి పొడిపించడం లేకపోతే వాళ్ళ చేత వెటకారం చేయబడడానికి ఇష్టపడతారట లేదా యశోదామాత చేతిలో ఉన్న కర్ర ఏదైతుందో దాని చేత బెదిరించబడడానికి ఇష్టపడతారట కాబట్టి ఇది అర్థం చేసుకుంటే అత్యంత ఉన్నతమైనటువంటిది అనమాట ఇది సాధారణమైనటువంటి వాళ్ళకి వాళ్ళ పరిధిలో లేనటువంటి విషయం కాబట్టి ఈ ఈ భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు మీకు అర్థమవుతుంది కదా అంటే అసలు ఇది సాధారణమైనటువంటి మతతత్వం ఏదైతుందో వాటన్నిటికీ అందని విషయం అన్నమాట ఎవరు ఊహించుకోలేరు కూడా ఇతర మతస్థులు ఎవరైనా ఊహించుకోగలరా భగవంతుడినే ఇప్పుడు అందరూ కూడా ఏమనుకుంటారు భగవంతుడు మనకి తండ్రి అనుకుంటారు కానీ భగవంతుడికే తండ్రి కావడం అనే విషయం గురించి ఎవరికి తెలుసు అసలు చెప్పండి అది కేవలం వైదిక సంస్కృతిలోనే ఉంది అది భగవంతుడు కూడా తండ్రి కావడం అది కూడా ఒక ఒకవరకు ఇంకా అసలు భగవంతుడే చూడండి భగవంతుణ్ణి ప్రియునిగా చూడడం ఇది ఇంకా అత్యున్నతమైనటువంటిది అనమాట ఇది చివరికి వైదిక సంస్కృతిని పాటించేవారు కూడా దాన్ని దాని జోలుకు వెళ్ళడానికి ధైర్యం చేయరనమాట చూడండి మనం ఇతర సాంప్రదాయాలు చూసినట్లయితే మధవ సాంప్రదాయం శ్రీవైష్ణవ సాంప్రదాయం ఇవన్నీ ఉన్నాయి కానీ వాళ్ళెవరూ కూడా ఏదైతే ఈ రూపగోస్వామి ఈ మనోభిష్టాన్ని వ్యక్తం చేశారో దాని గురించి చర్చించడానికి ఇష్టపడరు ఎందుకంటే ఇది చాలా అత్యున్నతమైనటువంటిది అన్నమాట అదవుతుంది కదా అందుకే మరి చేతని మహా చేతన్య మహాప్రభు యొక్క మనోపిష్టాన్ని రూపగోస్వామి వ్యక్తం చేశారు కాబట్టి దీనిని ఏమన్నారంటే రూపానుగ సంప్రదాయం అని చెప్పన్నారు గౌడీయ వైష్ణవ సాంప్రదాయాన్ని అదవుతుంది కదా కాబట్టి ఇంకా మనం చేతన్య మహాప్రభు యొక్క విశేషం మనం చూసినట్లయితే పరమభోక్త అయినటువంటి కృష్ణుడు అతడు ఏం చేస్తాడు మనకు చూడండి రెండు విషయాలు ఉంటాయి దీన్ని ఏమంటారు అంటే ఆశ్రయ విషయ అని చెప్పంటారు అంటారు ఉంది కదా ఆశ్రయ విషయ అని చెప్పి అంటారు ఏమిటి ఆశ్రయ విషయ అంటే ఆశ్రయ అంటే ప్రేమను కలిగి ఉండేటువంటి భక్తుడు ప్రేమని కలిగి ఉండేటువంటి భక్తుడిని ఆశ్రయ అని చెప్పి అంటారు అంటే ఎవరి ఎందు ఉందో వారిని ఆశ్రయం అంటారు ఇక విషయ అంటే ఏమిటి ఈ ప్రేమ యొక్క లక్ష్యం అంటే మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో ఆ ప్రేమ యొక్క లక్ష్యం ఎవరు అంటే భగవంతుడు కాబట్టి భగవంతుడిని విషయ అని చెప్పంటారు కానీ ఇక్కడ మనకి చేతిని మహాప్రభు విషయంలో ఏమవుతుందంటే ఆ విషయం ఆశ్రయంగా మారుతుంది అనమాట చూడండి అర్థమవుతుంది కదా అంటే ఏమవుతుంది భోగించేటువంటి వాడు ఎవరైతున్నాడో అతడు భోగించబడేటువంటి పాత్రను స్వీకరిస్తాడు చైతన్య మహాప్రభు అందుకే కదా వచ్చేది చైతన్య మహాప్రభు ఆయన యొక్క అవతారానికి బాహ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి అంతర్గతమైనటువంటి కారణాలు ఉన్నాయి బాహ్య కారణాలు ఏమిటి చెప్పండి దేనికోసం చైతన్య మహాప్రభు వచ్చారు యుగ ధర్మాన్ని స్థాపన చేయడం కోసం అంతే కదా యుగధర్మం ఏమిటి సంకీర్తనోద్యమాన్ని స్థాపన చేయడం కోసం ఇంకా బాహ్య కారణాలు నేను చెప్పేది ఇంకా అత్తవైతాచారి ఆయన ప్రార్థన చేశారు కాబట్టి ఆయన రావడం జరిగింది ఇంకా మనకు శాస్త్రాలు చెప్పబడింది కలియుగంలో భగవంతుడు రహస్య అవతారంగా వస్తాడని లేకపోతే ఇంకా శాస్త్రాల్లో మనకి చెప్పారు ఏమిటంటే గౌరవర్ణంలో మనకి చూడండి గర్గ గర్గముని కూడా చెప్తారు కదా శ్రీకృష్ణుని యొక్క జాతకం చూసినప్పుడు నందమహారాజుకి చెప్తారు ఈ పిల్లవాడు ఈ యుగాల్లో ఈ రక్ ఈ యొక్క వర్ణాల్లో ఆవిర్భవిస్తాడని చెప్పి కాబట్టి ఆ విధంగా మనం కలియుగంలో ఆయన గౌరవర్ణంలో వస్తాడు అని చెప్పి అది ఉంది అలాగే ఈ సాంప్రదాయాన్ని అంటే ఈ హరినామ సంకీర్తనోద్యమాన్ని స్థాపన చేయడం కోసం ఇంకా ఏమిటి ఇంకా భగవంతునికి సేవ ఎలా చేయాలో స్వయంగా చూపించడం కోసం భగవంతుడే భక్తుడిగా వస్తాడు కదా ఇవన్నీ కూడా మనకు తెలిసిన బాహ్య కారణాలు అయితే మరి భగవంతుడే భక్తునిగా వచ్చినప్పుడు మరి ఆయన అత్యున్నతమైనటువంటి భక్తిని ప్రదర్శిస్తాడు అవునా కదా భగవంతుడే భక్తుడిగా రావాల్సి వస్తే ఆయన ఎలాంటి భక్తి చేస్తాడు ఆయన అత్యున్నతమైనటువంటి భక్తిని చేస్తాడు అందుకే చేతిని మహాప్రభు ఏమిటి ఉన్నతోజ్వల రసం అంటే మాధురి రసాన్ని ఆయన అందరికీ కూడా ఉదారంగా పంచడం కోసం వచ్చారనమాట చూడండి దేని గురించి అయితే ఎవరు కూడా ఊహలో కూడా అంటే కళలో కూడా ఊహించరో అలాంటి అత్యున్నతమైనటువంటి మాధురి రసాన్ని అందరికీ ఆయన విరివిగా పంచడానికి వచ్చేసారు చూడండి అది ఇక్కడ విశేషం అనమాట కాబట్టి భగవంతుడే ఆనందింపబడే అంటే భోగించబడేటువంటి వస్తువు యొక్క స్థానాన్ని తీసుకోవడం అంటే సేవకుని యొక్క ఒక ప్రేమించబడేటువంటి వాడి యొక్క స్థానాన్ని స్వీకరించడం ఎందుకంటే కారణం మనకి చెప్పబడింది ఏమిటంటే ఏమంటారు దాన్ని అసలు మనకి కారణాలు చెప్తారు కదా మహాప్రభు రావడానికి అంతర్గతమైనటువంటి కారణాల్లో అంటే నన్ను సేవించడం ద్వారా భక్తులు ఎంతటి ఆనందాన్ని పొందుతున్నారు అనేటువంటిది ఎలా తెలుస్తుంది కృష్ణుడి స్థానంలో కృష్ణుడికి తెలియదు కాబట్టి నా సేవ చేయడం వల్ల నా భక్తులు ఎలాంటి అమృతాన్ని ఆస్వాదిస్తున్నారు ప్రేమామృతాన్ని ఆస్వాదిస్తున్నారు అనే దాన్ని అర్థం చేసుకోవడానికి ఆయనే స్వయంగా వస్తారు అనమాట చూడండి ఇక మరి భగవంతుని యొక్క సేవకుల్లో అత్యున్నతమైనటువంటి సేవకులు ఎవరు అంటే రాధారాణి మరి ఆమె ఎంతటి ఆనందాన్ని పొందుతుంది అనేది తెలియాలంటే కృష్ణుడు రాధారాణి యొక్క పాత్రను స్వీకరించాల్సిందే మరి ఈ ఉన్నతోజ్వల రసమైనటువంటి మాధుర్య రసంలో అసలు ఎంత మాధుర్యం దాగి ఉంది దాన్ని అర్థం చేసుకోవాలంటే దానికోసమే స్వయంగా శ్రీకృష్ణుడు ఆయన రాధారాణిగా అంటే చైతన్య మహాప్రభువుగా రావడం జరిగిందనమాట అంత అవుతుంది కదా కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి అంతర్గతమైనటువంటి కారణాలు కాబట్టి వీటి గురించినటువంటి ఇవన్నీ కూడా మనకి చైతన్య మహాప్రభు బోధనల్లో ఇవ్వడం జరిగింది నేను మనం చెప్పుకున్న రూప గోస్వామికి సనాతన గోస్వామికి ఆయన బోధనలు చేశారని చెప్పి మరి వారి యొక్క ఈ గోస్వాముల యొక్క జీవన విధానాన్ని మనం చూసినట్లయితే మనం ఇక్కడ చూస్తాం చూడండి అందువల్ల మొట్టమొదటి విషయం మనం చర్చించాం కదా మొదటి వాక్యం ఏమిటనేది ఏంటది కృష్ణ చైతన్య ఉద్యమం శ్రీల రూపగోస్వామి పర్యవేక్షణలో కొనసాగుతున్నది గౌడియ ఎందరో శ్రీ చైతన్య అనుచరులు అనుచరులు చైతన్య మరి వారిలో వృందావనంలోని ఆరుగురు గోస్వాములు శ్రీ చైతన్య మహాప్రభువుకు ప్రత్యక్ష శిష్యులు అందుకే శ్రీల ఠాకూర్ ఇలా గానం చేస్తున్నారు రఘునాథ పదే హోయిబే ఆకుతి కబే హమ భుజుగల పీరితి అని చెప్పన్నారు నేను గోస్వాములచే అందించబడిన సాహిత్యాన్ని ఉత్సాహంగా అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడే శ్రీ శ్రీ రాధాకృష్ణుల దివ్యప్రేమలీ గ్రహించగలిగెను చూడండి శ్రీ చైతన్య మహాప్రభు మానవ సమాజానికి కృష్ణ చైతన్య శాస్త్రమనే వరాన్ని ప్రసాదించుటకు అవతరించారు శ్రీకృష్ణ భగవానుని లీలలలో గోపికలతో ఆయన జరిపిన మాధుర్య ప్రేమ లీలలు సర్వోన్నతములైనవి శ్రీ చైతన్య మహాప్రభు గోపికలలో శ్రేష్ఠురాలైన శ్రీమతి రాధారాణి మనోభావములతో అవతరించారు కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు మనోభీష్టాన్ని అవగాహన చేసుకున్నటకు మరియు వారి అడుగుజాడలను అనుసరించుటకు శ్రీ రూప సనాతన రఘునాథ శ్రీ జీవ గోపాల భట్ట రఘునాథ దాస అనేటువంటి ఆరుగురు గోస్వాముల అడుగుజాడలను శ్రద్ధగా అనుసరించాలి చూడండి కాబట్టి గోస్వాముల ద్వారా మనం చైతన్య మహాప్రభుని అర్థం చేసుకోగలం చైతన్య మహాప్రభు ద్వారా మనం శ్రీకృష్ణ భగవాను అర్థం చేసుకోగలం అది ఇక్కడ విశేషం అయితే రూపానుగులు కానటువంటి చైతన్య మహాప్రభు అనుచరులు కొంతమంది ఉన్నారు అదే కదా అంటే గౌడీయ వైష్ణవులను కాకుండా చైతన్య వైష్ణవులను కూడా పిలుస్తుంటారు ఒక్కసారి కొంతమంది భౌతికమైనటువంటి పండితులు కానీ వాళ్ళు చైతన్య మహాప్రభు యొక్క అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేరు అనమాట ఎందుకంటే వాళ్ళు రూపగోస్వామి ద్వారా వెళ్ళడం లేదు కాబట్టి అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే గోస్వాముల యొక్క సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే మనం శ్రీకృష్ణ భగవాను యొక్క అత్యున్నతమైనటువంటి లీలలు ఏవైతున్నాయో వాటిని అర్థం చేసుకోగలం అని చెప్పన్నారు అది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం అనమాట గోస్వాములందరిలోకి శ్రీల రూపగోస్వామి నాయకుడు మన కార్యకలాపాలకు మార్గాన్ని చూపుటకు ఆయన ఈ ఉపదేశామృత గ్రంథాన్ని రచించారు చూడండి మరి ఎందుకని ప్రత్యేకంగా రూపగోస్వామిని అనుసరించాలంటే మరొక కారణం ఇప్పుడు ఏదైతే ఈ కృష్ణ చైతన్యం అనేటువంటిది ప్రచారం జరుగుతుందో అది ఈ విధంగా ప్రచారం జరగాలని నిర్ణయించింది ఎవరు రూపగోస్వామి ఎందుకంటే చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు కృష్ణ చైతన్యం అనేది వేరే విధంగా ప్రచారం చేయబడేది ఎలా ప్రచారం చేసేవారు తెలుసా చైతన్య మహాప్రభు ఆయన చూడగానే భక్తులైపోయారు జనం చూడండి ఆయన ఎవరినన్నా ముట్టుకుంటే భక్తులైపోయారు అది పరిస్థితి చేతన్య మహాపురం మీకు తెలుసు కదా ఆయన ఏం చేస్తారు ఒకసారి ఒక జాలరి వాడు పట్టుకుంటాడు ఆయన ఏం చేస్తారు యమున అనేది అని చెప్పి పూరీలో సముద్రంలో దూకేస్తారు సముద్రంలో దూకేస్తే ఒక జాలేరి వాడు పట్టుకుంటాడు ఆ జాలేరి వాడు ఎప్పుడైతే చేతన్ మహాపురం ముట్టుకుంటాడో ఒకసారిగా అతనికి పిచ్చిక్కిపోయినట్టు అయిపోతుందనమాట అదవుతుంది కదా ఏమిటిది నాకు ఏమిటి పిచ్చికి పోయిందా ఏమిటని అనుకుంటాడు తర్వాత వాళ్ళు చెప్తారు ఆ జాలిరి వాడు అలాగే అలా పడిపోయి ఉంటాడనమాట అలాగ ఏమిటంటే ఒకసారి చైతన్య మహాప్రభుని ముట్టుకోవడంతో అతడు పూర్తిగా భగవత్ ప్రేమ మయమైపోయాడు అనమాట చూడట అలా ఉండేది ఆయన ప్రచారం లేకపోతే చేతన్య మహాప్రభు సన్యాసం స్వీకరించినప్పుడు ఒక క్షుర కూడా ఏం చేస్తారంటే ఆయనకి శిరోముండనం చేస్తాడు అతడు కూడా ఏం చేస్తాడు పూర్తిగా కృష్ణ ప్రేమలో మునిగిపోతారనమాట ఒకసారి భక్తులు ఏం చేస్తారంటే నవద్వీపం నుంచి పూరికి రథయాత్రకు వెళుతూ ఉంటారు రథయాత్రకు వెళుతూ ఉంటే ఎక్కడో మార్గ మధ్యంలో ఒక గ్రామంలో చూస్తే అందరూ భక్తులే ఉంటారు వాళ్ళు అందరూ హరే కృష్ణ మహావంతరం చేస్తుంటారు వీళ్ళకి ఆశ్చర్యం చేస్తుంది ఇదేమిటి ఈ ఊరు ఎక్కడో దూరంగా ఉంది ఇక్కడ అసలు ఎలా కృష్ణ చైతన్య ప్రచారం అయిందని వాళ్ళందరూ కూడా వాకప్ చేస్తారనమాట ఏమిటి ఎలా వచ్చిందని వాళ్ళు అంటారు ఎవరో నుండి ఒక వ్యక్తి ఎవరో ఒక సన్యాసికి శిరోముండనం చేశారేటండి అతడు మా ఊరు వచ్చాడండి అతను అతన్ని చూసి మొత్తం ఊరంతా కూడా భక్తులు అయిపోయారండి అని చెప్పారు చూడండి అలా ఉండేది చేతన్య మహాప్రభు ప్రచారం చూడండి ఆయన శివానందసేన కుక్క చూడండి కుక్క కూడా కృష్ణ ప్రేమను పొందుతుంది అవునా ఆయన మూడు తాటి చెట్లను కౌగులించుకుంటారు చేతన్య మహాప్రభు అవి కూడా కృష్ణ కృష్ణప్రేమవశం అయిపోతాయి అరణ్యంలో మృగాలు అవి కూడా సంకీర్తనలో మునిగి అవి కూడా కృష్ణ ప్రేమ వశం అయిపోతాయి చూడండి కొన్ని వేల లక్షల మందిని ఒకేసారి చైతన్య మహాప్రభు ఉద్ధరించేవారు ఆయన ఉన్నప్పుడు వారణాసి పట్టణంలో మొత్తం మాయావాది సన్యాసులు అందరూ కూడా భక్తులైపోయారు ఆ సంకీర్తనమైన మరి ఆయన ప్రచారం వేరు ఆ విధంగా ఉండేది అప్పుడు కానీ ఇప్పటి సమయానికి ఏ విధంగా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలి ఏ విధంగా కృష్ణ చైతన్య సాధన చేయాలనేది ఎవరు నిర్ణయించారంటే రూపగోస్వామి వారు మనకి ఇవ్వడం జరిగిందన్నమాట అదవుతుంది కదా అందుకే మనల్ని రూపానుగులు అని చెప్పన్నారు అందుకే చూడండి మనకు చూస్తే చేతిని మహాప్రభు ఉపదేశాలు ఇచ్చారు రూపగోస్వామి వారు ఏం చేశారు చేతిని మహాప్రభు ఇచ్చినటువంటి ఉపదేశాలని ఆయన గ్రంథాల్లో విశదీకరించారు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఏం చేశారు ఆయన వచ్చి యుక్త వైరాగ్యం ఉంటే ఏమిటో తెలియజేశారు స్త్రీల ప్రపోజల్ వచ్చి ఏం చేశారంటే ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు చూడండి ఒక్కొక్క ఆచార్యుడు చేసినటువంటి విధానం ఉంది కదా కాబట్టి గోస్వాములు వాళ్ళని మనం చూసినట్లయితే ఎలా ఉండేవారు గోస్వాములు కౌపీన కంఠాశ్రితవు అని ఉన్నారు చూడండి వారు ఒక కౌపీనాన్ని ధరించేవారు చిన్న ఒక గుడ్డని ఒక వస్త్రాన్ని ధరించేవారు ఎప్పుడు కూడా ఒక కమండలు కమండలం పట్టుకుని నీటి పాత్రని పట్టుకునేవారు అలా ఉండేవారు వాళ్ళు కానీ వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు మీరు చూడండి ఎలాంటి గ్రంథాలు రచించారు వాళ్ళు అసలు నిద్రాహార విహారాది యూజితావు మనం చూసాం కదా అది మనకి షడ్గోస్వామి గోస్వామి అష్టకూలం ఉంటుంది మరి మీరు అనొచ్చు అసలు ఆనాటి రో ఆనాటి గోస్వాముల యొక్క స్థితి ఏమిటి ఇప్పుడు మరి ప్రస్తుత రోజుల్లో ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ప్రచారం జరుగుతున్న విధానం ఏమిటి అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా కొంతమంది ప్రశ్నించవచ్చు ఇదేమిటంటే గోస్వాములు ఎలా జీవించేవారు మరి మీరేమో ఎలా జీవిస్తున్నారు దానికి దీనికి ఏమైనా ఉందా అసలు ఇదే ఇక్కడ రహస్యం అనమాట అదే భక్తి సిద్ధాంత సరస్వతి వారి యొక్క తోడ్పాటు ఏమిటంటే ఈ ఉద్యమానికి అప్పటివరకు ఈ గోస్వాములు వచ్చి వెళ్ళిన తర్వాత ఈ కృష్ణ చైతన్యం అనేది కేవలం వృందావనంలో నివసించేటువంటి బాబాజీల వరకే పరిమితం అయిపోయింది అనమాట ఎందుకంటే వాళ్ళందరూ కూడా గోస్వాములని అనుకరించేవారు వారు గోస్వాముల స్థాయిలో లేకపోయినా గోస్వాముల వాళ్ళు కూడా ఏం చేసేవారు షట్గోస్వామి అష్టగోళం చెప్పినట్టుగా వారు కూడా కౌపీనం కంట కమండలం ఇవి పట్టుకుని ఒక దగ్గర రాధాకుండం దగ్గరికి కూర్చొని జపం చేసుకుంటూ ఉండేవారు అదే కదా అలా ఉండేది మాట భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు వచ్చేవారు ఆయన వచ్చిన తర్వాత ఆయన బృందావనానికి కారు వేసుకెళ్ళారు చూడండి అందరూ కూడా దూషించారు అనమాట ఇదేమిటి మొత్తం అసలు వాతావరణాన్ని పాడు చేస్తున్నావు నువ్వు కారు రావడం ఏంటి అసలు మనం ఏమిటి ఏమిటని చెప్పి అక్కడికి రాధాకుండం దగ్గరికి వెళ్ళి బక్తిదాన సరస్వతి మహారాజు ఉపనిషత్తుల మీద ప్రవచనం చెప్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ రచిచ్చి ఇదేమిటి మన సాంప్రదాయాన్ని నాశనం చేస్తున్నారు ఇది ఇది స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి అత్యున్నతమైనటువంటి వాటి గురించి చర్చించాల్సిన ప్రదేశం వచ్చి ఇక్కడ అంతా కూడా కలుషితం చేస్తున్నావు వేదాంతం మాట్లాడుతున్నావు అని చెప్పి అందరూ కూడా విమర్శిస్తారనమాట చూడండి కాబట్టి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు నిజమైనటువంటి యుక్త వైరాగ్యం అనేది ఏమిటో మనకు తెలియజేశారు చూడండి ఏమిటి యుక్త వైరాగ్యం దాని గురించి మనకి భక్తున ఠాకూర్లు వారు తర్వాత శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి వారు అందుకే ఏం చేశారంటే వాడు ప్రచురించినటువంటి ప్రతి పత్రికకు కూడా పైన ఈ రెండు శ్లోకాలు ముద్రించేవారట ఇప్పుడు కూడా ఎందుకంటే అందరికీ ఉన్న అభిప్రాయం వేరు అప్పటి వరకు అర్థమవుతుంది కదా అప్పటివరకు గోస్వాములంటే వాళ్ళ దృష్టి వేరు గోస్వాములంటే ఎక్కడో దగ్గర తుండుగుడ్డ చుట్టుకునే ఎక్కడో రాధాకుండం పక్కన కూర్చొని జపం చేసుకుంటూ ఉంటారులే అని చెప్పి అనుకునేవారు కానీ వీళ్ళు నిజమైన యుక్త వైరాగ్యం ఏమిటో చెప్పారు అందుకే వాళ్ళ పత్రికలపై ఎప్పుడు కూడా ఈ ప్రాపంచికతయా హరి సంబంధి వస్తున ముముక్షుభి పరిత్యాగో వైరాగ్యం పలుగురుక్ష్యతే పలుగు కథ్యతే అని చెప్పి అంటారు ఆ శ్లోకాన్ని అలాగే అనాసక్త విషయాన్ యదార్హం ఉపయుంజత ఏమిటి తర్వాత నిర్బంధే కృష్ణ సంబంధే వైరాగ్యం యుక్తం వైరాగ్యం వచ్చేతాయి అని చెప్పన్నారు కాబట్టి పలుగు వైరాగ్యం అంటే ఏమిటి యుక్త వైరాగ్యం అంటే ఏమిటి దాన్ని నిజంగా అసలు వైరాగ్యం అంటే ఏమిటి అనే దాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరించింది ఎవరంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకులు వారు అనమాట అందుకే వారి పత్రికల్లో ఎప్పుడు కూడా ఈ రెండు శ్లోకాలు పైన ముద్రించేవారు ఇప్పుడు కూడా మరి మరి గోస్వాములు ఇచ్చిన బోధనలు వేరు మనం చేసేది వేరా ఇప్పుడు రెండు ఒకటే మనం గోస్వాముల యొక్క అడుగు మనం నడుస్తున్నాం మనం చూడొచ్చు వృందావనంలో గోస్వాములు అందరూ కూడా మందిరాలు నిర్మించారు మనం చెప్పుకున్నాం కదా రూపగోస్వామి ఒక మందిరాన్ని నిర్మించారు ఏమిటది రాధా దామోదర మందిరం అని చెప్పుకున్నాం కదా మరి ఆ మందిరానికి మనం చూస్తే అప్పట్లో రూపగోస్వామి ఉన్నప్పుడు ఏడు అంతస్తుల మందిరం అనమాట చాలా భవ్యమైనటువంటి మందిరం అక్బర్ సమయంలో రాధా గోవింద క్షమించాలి గోవింద మందిరం అక్బర్ కాలంలో అంటే రూపగోస్వామి ఉన్నప్పుడు అక్బర్ కాలంలో దాన్ని చాలా భవ్యంగా నిర్మించారు తర్వాత అక్బర్ మునిమానవుడు వచ్చి దానికి ఐదు అంతస్తులు కూల్ చేశాడు చూడండి దానికి కూడా గోస్వాములు అసలు ఎలా ఆలయాలు నిర్మించారు అనేది అంత కూడా పెద్ద చరిత్ర సనాతన గోస్వామి మదన మోహన మందిరాన్ని నిర్మిస్తారు ఇట్లా అనేక గోస్వాములు అందరూ కూడా నిర్మించారు కాబట్టి వాళ్ళు వారి వరకు దేన్ని స్వీకరించేవారు కదా చూడండి అంటే తమ యొక్క ఆనందం కోసం వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం దేన్ని స్వీకరించేవారు కాదు కానీ భగవత్ సేవ కోసం మాత్రం అన్నిటినీ కూడా స్వీకరించేవారు చూడండి మరి రూపగోస్వామి సమయానికి ఇప్పటికీ చూడండి ఎంత తేడా ఉందో ఇప్పుడు ఇస్కాన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మందిరాలు ఉన్నాయి చూడండి హైదరాబాద్లో ఉంది తిరుపతిలో ఉంది అహ్మదాబాద్లో ఉంది లేకపోతే మాయాపూర్లో మందిరాలన్నీ ఎలా ఉన్నాయి చూడండి కానీ ఇవన్నీ కూడా పూర్తిగా రూపగోస్వామి యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి విధానమే ఎందుకంటే రూపగోస్వామి చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి ఉన్నతోజ్వల రసం ఏదైతుందో దానిని ప్రస్తుత సమయంలో మనం ఎలా అర్థం చేసుకోవచ్చు ఆ స్థాయికి ఎలా వెళ్ళవచ్చు అనే దానికి ఆయన ఆచరణాత్మకమైనటువంటి సూత్రాలు ఇచ్చారనమాట అదే మనకి ఉపదేశామృతం అదే భక్తి రసామృత సింధు చూడండి అది దీని యొక్క ప్రాముఖ్యత అన్నమాట అర్థవుతుంది కదా కాబట్టి మనం చెప్పుకుంటున్నాం ఏమిటంటే రసాచార్య అని చెప్పి అంటారని రూపగోస్వామిని ఇంకా శాస్త్రాల్లో మనం చూసినట్లయితే అంటే ఏమిటి మన గోస్వాముల యొక్క ప్రాముఖ్యత అంటే మనం అనుకోవచ్చు ఎంతోమంది సాధు పురుషులు ఉంటారు కదా ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తుంటారు కదా మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళు మన ఫోటోలన్నీ చూస్తారు వరుసగా రాధాకృష్ణులు అంటే అర్థమవుతుంది నరసింహస్వామి ఏమిటో అర్థం అవుతుంది పక్కన తులసి మహారాణి అర్థమవుతుంది ఓహో ఇది చైతన్య మహాపురం విన్నాం మనం పూర్వం ఇప్పుడు పాఠాల్లో కింద అందరూ కూడా పరంపర ఉంటుంది ఓహో వీళ్ళందరూ కూడా పురాతనమైనటువంటి సాధువులు కావచ్చు అనుకోవచ్చు కానీ వీళ్ళు సాధారణమైనటువంటి సాధువులు కాదు ఇతర సాంప్రదాయాల్లో ఉన్నటువంటి ఆచార్యులకి వీరికి చాలా భేదం ఉందన్నమాట ఏమిటి భేదం అంటే అత్యున్నతమైనటువంటి ధామం ఏమిటి గోలోకధామం ఆ గోలోకధామంలో రాధాకృష్ణులు ఉంటారు రాధాకృష్ణుల చుట్టూ అష్టశకులు ఉంటారనమాట చూడండి ఎనిమిది ముఖ్యమైనటువంటి సకులు విశాఖ లలిత తుంగ విద్య ఇట్లా ఈ ఎనిమిది అష్టశకులు ఉంటారు మధ్యలో రాధాకృష్ణులు ఉంటారు వారి చుట్టూ అష్ట సఖులు ఉంటారు ఈ అష్టశకులకు సహాయపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మంజరులు అని చెప్పి అంటారు ఆ మంజరులే మన యొక్క ఆచార్యులు అనమాట చూడండి అంటే వీళ్ళు వైకుంఠం నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే వేరే ధామాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు నేరుగా గోలోక వృందావనం నుంచి అందుకే వాళ్ళకి కృష్ణుడు ఏం కోరుకుంటున్నాడు ఏం ఆలోచిస్తున్నాడు అనేది వేరే ఏ ఆచార్యులు చెప్పకపో చెప్పలేకపోయారు ఎందుకని వీళ్ళు మాత్రమే చెప్పగలిగారు అంటే వీళ్ళు స్వయంగా చూస్తున్నారు కాబట్టి ఎందుకంటే ఈ అష్టసక్కులు ఎందుకంటే ఉన్నతోజ్వల రసం ఏమిటి మాధురి రసం రాధాకృష్ణుల యొక్క లీలలు ఏవైతున్నాయో వాటికి సహకరించేటువంటి వాళ్ళు ఈ ఎనిమిది ఎనిమిది మంది సకులు ఎవరైతున్నారు కృష్ణుని యొక్క ప్రియమైనటువంటి సకులు మరి ఆ సకులకి నేరుగా వ్యక్తిగత సేవకులు అన్నమాట మన ఆచార్యులు చూడండి అందుకే మీరు చూస్తే వైదిక శాస్త్రాల్లో అంటే ఏ ఇతర శాస్త్రాల్లో లేనట్టుగా మన వైదిక శాస్త్రాల్లో భగవంతుని వ్యక్తిత్వం గురించి మనకి వివరణ ఉంది అయితే భగవంతుడు సర్వశక్తివంతుడు అనేటువంటి పైన ఎక్కువగా దృష్టి పెట్టబడుతుంది అనమాట ఎందుకంటే భగవంతుల్లో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయన్నమాట భగవంతుల్లో రెండు విషయాలు ఉంటాయి ఒకటి భగవంతుని యొక్క సర్వశక్తి మత్వం ఒకటైతే రెండోది రసాబ్దిం అని చెప్పి అంటారు చూడండి భగవంతుడు సర్వశక్తిమంతుడు అలాగే భగవంతుడు రసాబ్ది రసాబ్ది అంటే ఏమిటి అంటే భక్తులతో ఉండేటువంటి సంబంధాల్లో ఉన్న ఆనందాన్ని పొందేటువంటి వాడు రసము అంటే ఏమిటి అర్థం చెప్పండి మనకి శాంతరసము దాస్యము సత్యము వాత్సల్యము మాధుర్యం అనేటువంటివి ఉన్నాయి కదా కాబట్టి భగవంతుడు ఒక వ్యక్తి మాత్రమే కాదు ఆయన సర్వశక్తిమంతుడు మాత్రమే కాదు ఆయన భక్తులతో వివిధ స్థాయిల్లో సంబంధాలు పెట్టుకోవడం ద్వారా ఆ సంబంధాల్లో జరిగేటువంటి సేవని ఆ సేవలో వచ్చేటువంటి ఆనందం ఉందో దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు అందుకే భగవంతుని రసాబ్దిం అని చెప్పి అయితే శాస్త్రాలన్నీ కూడా మీరు చూస్తే వైదిక శాస్త్రాలు భగవంతుని యొక్క సర్వశక్తిమత్వం గురించి అంటే ఆయన యొక్క సృష్టి స్థితి లయ ఎలా ఆయన నియంత్రిస్తున్నాడు ఆయన ఎంత శక్తివంతుడు దీని గురించి వివరిస్తాయి కానీ ఈ భగవంతుల్లో ఉన్నటువంటి ఈ రసాబ్ది అనేటువంటి అంశాన్ని పెద్దగా అనమాట దాని జోలుకు వెళ్ళవు దాని జోలుకు వెళ్ళినా కూడా ఇతర సాంప్రదాయాల్లో కొద్దిగా కొంత స్థాయి వరకు చూడండి కొద్ది స్థాయి వరకే మనకి అర్థమవుతుంది ఇక్కడ మనం చూస్తే చూడండి ఇందులో ఏం చెప్పారంటే చూడండి ఇక్కడే ఉన్నారు శ్రీ చైతన్య మహాప్రభు గోపికలలో శ్రేష్ఠురాలైన శ్రీమతి రాధారాణి మనోభావముతో అవతరించారు ఇంకా మనకి ఇందులో ఏం చెప్పారంటే ఎప్పుడైతే గోస్వాములు ఇచ్చిన సాహిత్యాన్ని ఉత్సాహంగా అర్థం చేసుకుంటానో అప్పుడు మాత్రమే రాధాకృష్ణుల దివ్య ప్రేమ లే గ్రహించగలిగేదను అని చెప్పన్నారు అంటే దీని అర్థం ఏమిటి అంటే కేవలం గోస్వాముల ద్వారా వెళితేనే మనం కృష్ణుడిని అర్థం చేసుకోగలమనా కొంతమంది ప్రశ్నిస్తుంటారు సరేనండి మీరు చెప్పింది బాగానే ఉంది మరి ఇతర వైష్ణవ ఆచార్యులకు సంబంధించి ఏమిటి ఇతర వైష్ణవ సాంప్రదాయాల విషయం ఏమిటి వాళ్ళు కృష్ణుని అర్థం చేసుకోలేదా అనొచ్చు ఒక్కసారి భక్తులు కూడా ఈ ప్రకటనను తప్పుగా అర్థం చేసుకుంటారు తప్పుగా అర్థం చేసుకుని వెళ్ళి ఇతర సాంప్రదాయాలతో గొడవ పడుతుంటారు అనమాట కృష్ణుడి గురించి మాకే తెలుసు ఇతర సాంప్రదాయాలు వాళ్ళకి సరిగ్గా తెలియదు ప్రౌపదులు వారు కొన్ని చోట్ల స్టేట్మెంట్ అది ఇస్తారనమాట కేవలం గోస్వాములు అడుగుజాడల్లో నడుస్తూ చేతిని మహాప్రభు ద్వారా మాత్రమే మనం కృష్ణుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకోగలమని కానీ దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కృష్ణుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకోవడం అంటే ఏమిటి శాంత దాస్య సఖ్య వాత్సల్య మాధుర్య ఇతర సాంప్రదాయాలు మాధురి రసం గురించి చెప్పవు కానీ మరి మాధురి రసం అనేది ఏదైతే ఉందో మాధురి రసంలో ఇతర రసాలన్నీ కూడా ఉంటాయి చూడండి మాధురి రసంలో భగవంతుడికి సేవ చేయడం అనేది ఉంటుంది అవునా కదా దాస్యం ఉంటుందా లేదా కానీ దాస్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మాధుర్యాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు మరి మాధురి రసాన్ని కూడా అర్థం చేసుకోకపోతే భగవంతుడిని సంపూర్ణంగా అర్థం చేసుకున్నట్టు ఎలా అవుతుంది అవుతుందా భగవంతుడి గురించి సంపూర్ణంగా అర్థం చేసుకున్నట్టు అవదు మాధురి రసాన్ని అర్థం చేసుకోకపోతే కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటంటే ఎందుకని కృష్ణుడిని గురించి పూర్తిగా తెలుసుకోలేరని చెప్పి అన్నారంటే కేవలం గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో మాత్రమే మాధురి రసం గురించినటువంటి వివరణ ఉందన్నమాట మిగతా సాంప్రదాయాల వారు కూడా కృష్ణుని అర్థం చేసుకుంటారు కానీ ఏ కృష్ణుని అర్థం చేసుకుంటారు గోలోక కృష్ణుని కాదు వైకుంఠ కృష్ణుని అర్థం చేసుకుంటారు లేకపోతే ద్వారకలోనో లేకపోతే ఇతర ప్రదేశాల్లో ఉన్నటువంటి కృష్ణుని అర్థం చేసుకోగలరు వైకుంఠ నారాయణుడు వాసుదేవ రూపం చూడండి వాటిని అర్థం చేసుకోగలరు వాళ్ళు మరి గోలోకృష్ణుడిని అర్థం చేసుకున్నంత వరకు సంపూర్ణంగా ఎలా అర్థం చేసుకునేట్టు అవుతుంది అందుకని ఆ విధంగా చెప్పారనమాట అందుకే ఛాందసవాదంతో మనం వెళ్ళి వాదించకూడదు మాకే తెలుసు మీకు ఎవరికేం తెలియదు అని అర్థవుతుంది కదా కాబట్టి శాస్త్రం ఈ రసాబ్ద్యం అనేటువంటి విషయం గురించి అది అంతగా ఎక్కువ చర్చించదన్నమాట ఎందుకంటే అవి ఏమిటి రసాబ్ధిం అంటే ఏమిటి భగవంతుడు చేసే కార్యాలు ఏమిటో మనకు తెలిసే శాస్త్రాల నుండి కానీ భగవంతుడు ఎలా ఆలోచిస్తాడో ఆయన కోరికలు ఏమిటి అనేవి అత్య అత్యంత సన్నిహితమైనటువంటి వారికి అర్థమవుతాయి అవునా కదా అవునా కదా చెప్పండి ఇంతకు మనం ప్రపోజ్లవారు ఒక ఉదాహరణ చెప్పారు కదా గ్లాడ్ స్టోన్ అనేటువంటి వాడు ఉదాహరణ మరి అతని యొక్క అతనికి ఏది ఇష్టం అంటే తన మనవణ్ణి ఆడించడం అంటే ఇష్టం అది బయట వాళ్ళకి తెలుస్తుంది అది తెలియదు ఎవరికి తెలుస్తుంది సన్నిహితమైనటువంటి వాళ్ళకి తెలుస్తుంది మరి ఇక్కడ ఎందుకని ఈ విషయాలు మనకు తెలిసాయంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం మన ఆచార్యులు ఎవరంటే వాళ్ళు స్వయంగా భగవంతుడికి అత్యంత సన్నిహితమైనటువంటి వాళ్ళు అందుచేతనే ఈ సాంప్రదాయంలో ఎందుకని గోస్వాములు వీటి గురించి వివరించగలిగారంటే వారు స్వయంగా చూస్తున్నారు కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే ఇవన్నీ గోస్వాముల రచనలని ఊహాగానాలు అవి గౌడీ వైష్ణువులన్నీ కూడా రాధాకృష్ణుల యొక్క గురించి కొంతమంది అయితే అసలు రాదారని కొంచెం ప్రస్తావనే శాస్త్రాల్లో లేదు అని ఈ విధంగా వాదించేవాళ్ళు ఉన్నారు అందులో కొంత నిజం ఉంది ఎందుకంటే వారికి తెలియదు దాని గురించి వాళ్ళ ఆచార్యులు ఎవరు దాని గురించి తెలియజేయాలి కొద్దిగా అక్కడక్కడ ఏదో కొంచెం ఇండికేషన్ సూచనలు ఇవ్వబడ్డాయి కానీ దాని గురించి సంపూర్ణంగా ఎవరికి తెలియదు అనమాట తెలిసిన వాళ్ళు ఎవరు అంటే గౌడీ వైష్ణవ ఆచార్యులు ఎందుకంటే వాళ్ళు స్వయంగా గోలోక వృందావనంలో వారు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు స్వయంగా చూస్తున్నారు కాబట్టి అందుచేత ఈ గోస్వాములు రచించినటువంటి రచనలు ఏవైతున్నాయో ఇవి అందరికీ అందరికీ ఉద్దేశింపబడినవి కావు ఇది అర్థం చేసుకోవాలి చూడండి అదవుంది కదా ఇవి అందరికీ ఉద్దేశింపబడినటువంటి విషయాలు కాదు అందుకే ఈ గోస్వాముల రచనలను మనం అధ్యయనం చేయాలంటే దానికి కొంత అధికారం అనేది ఉండాలన్నమాట చూడండి అధికారం అనేది మనకు ఉండాలి వీటిని ముఖ్యంగా ఈ ఈ రసాబ్ద్యం అనేటువంటి అంశం గురించి వివరించే గ్రంథాలు అవి రూపగోస్వామి రాశారు మాధవా దళిత మాధవ అనేటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడా కానీ ఇవన్నీ అందరికీ కాదు ఆ అధికారం ఉన్నవాళ్ళకే ఎవరైతే దానిని అర్థం చేసుకోవాలంటే భక్తిత సేవ చేయడం ద్వారా పవిత్రులై ఆ స్థాయికి ఎవరైతే వస్తారో అర్థం చేసుకోగలిగిన వాళ్ళు వారికి మాత్రమే ఈ ఉద్దేశింపబడినటువంటివి అన్నమాట అవుతుంది కదా కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి అందుచేత మనం ఇందులో చూసినట్లయితే చెప్పారో చూడండి ఏమంటున్నారు ఇక్కడ నర తొమ్మిది వారు నేను గోస్వాములచే అందింపబడిన సాహిత్యాన్ని ఉత్సాహంగా అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడే చూడండి ప్రయత్నించినప్పుడే శ్రీశ్రీ రాధాకృష్ణుల దివ్య ప్రేమలీలలను గ్రహించగలిగను అని చెప్పన్నారు అర్థవుతుందా రూపగోస్వామి యొక్క స్థానం ఏమిటో గోస్వాముల యొక్క విశిష్టత ఏమిటో ఎందుకంటే ఇది అర్థం కాకుండా ఇదంతా మనం తెలుసుకోలేము అనమాట ఎందుకంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకులు వారు ఏమంటారంటే ఈ ఉపదేశామృతం యొక్క వైభవం గురించి చేతన చరితామృతం అంత్యలీలలో మనం చూస్తే చేతన చరితామృతం అంత్యలీలలో చేతని మహాప్రభు యొక్క ముగింపు లీలలు ఉంటాయి ఆయన ఏ విధంగా పూర్తిగా కృష్ణ ప్రేమమయం అయిపోయేవారు ఆ సమయంలో ఆయన ఏ విధంగా వ్యవహరించేవారు అనేది చేతన చరితామృతం అంత్యలీలలో మనం చూడవచ్చు అనమాట అసలు ఎవరు ఊహించలేని అర్థం చేసుకునేటువంటి విధంగా ఉంటాయి కానీ చేతని మహాప్రభు యొక్క ఈ యొక్క స్థితిని చూసి అందరూ కూడా వాళ్ళు ఒక దివ్యమైనటువంటి దుఃఖానికి గురయ్యేవారు ఎందుకంటే ఎవరు నియంత్రించలేనటువంటి పరిస్థితి చూడండి కాబట్టి చేతని మహాపురం ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క ఈ ప్రేమభావంలో మునిగి ఉండేవారు ఆయనని బాహ్య స్మృతికి తీసుకురావడం కోసం అనుచరులందరూ ఏం చేసేవారు అంటే హరేకృష్ణ మహామంత్ర కీర్తన చేసేవారు చూడండి మనం హరినామ సంకీర్తన ద్వారా ఆ ఉన్నతి సాధించాలనుకుంటున్నాం కానీ వాళ్ళందరూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా కీర్తించడం ద్వారా చైతన్య మహాపురవుని కొంచెం మెట్టుకు తీసుకురావాలని ప్రయత్నించేవారు అనమాట ఎక్కడ ఇది మనకి పూరిలో గంభీర అనేటువంటి ప్రదేశంలో జరుగుతూ ఉండేదనమాట చైతన్య మహాప్రభువు విధంగా ఆయన అష్టసాత్విక వికారాలను ప్రదర్శిస్తూ ఉండేవారు ఆయన యొక్క శరీర అవయవాలు విడిపోవడం ఆయన యొక్క రోమకోపాలను కూడా కదంబ పుష్పం అంతా అయిపోయాయి అనమాట చూడండి రక్తం వస్తూ ఉండడం ఆయన తల తీసుకెళ్ళి గోడకి రాసుకుంటూ ఉండేవారు చాలా ఆ విధంగా ఉండేవన్నమాట అష్టసాత్విక వికారాలు అయితే చేతని మహాప్రభువుని ఆ విధంగా ఆ స్థితి నుంచి బయటకి తీసుకురావడానికి ఎప్పుడైతే అందరూ కూడా సంకీర్తన చేస్తారో అలా చేతిని మహాప్రభు ఒకసారి ఆ భావం నుండి బయటకు వచ్చిన తర్వాత బయటకు రావడం అంటే చేతని మహాప్రభు ఎప్పుడు ఆ భావంలో ఉంటారనుకోండి అది వేరే విషయం కానీ మనకు అర్థం కావడం కోసం ఆయన ఎప్పుడైతే కొంచెం బాహ్య స్పృహకు వచ్చినట్టు ఉండేవారో అలా బాహ్య స్పృహకు వచ్చిన తర్వాత ఆయన కొన్ని ఉపదేశాలు చేస్తారనమాట ఆ ఉపదేశాలు చేసినప్పుడు రూపకోస్వామి కూడా అక్కడ ఉంటారు ఆయన చేసినటువంటి ఉపదేశాలు ఏవైతే రూపగోస్వామి వాటిని నమోదు చేస్తారు అదే ఉపదేశామృతం అదవుతుంది కదా ఉపదేశామృతం అంటే ఏమిటో అది చైతన్య మహాప్రభు చేసినటువంటి ఉపదేశం కాబట్టి చైతన్య మహాప్రభు ఏం చేశారంటే అసలు ప్రారంభం నుండి అంటే సాధకుని స్థాయి నుండి చైతన్య మహాప్రభు స్వయంగా ఆస్వాదిస్తున్నటువంటి స్థితి ఏదైతుందో అంటే ఈ భావుక స్థితి ఏదైతుందో ఆ స్థాయికి చేరుకోవడానికి ఎలా వెళ్ళాలి అనే దాన్నే మనకి ఇక మనకి చూసినట్లయితే ఉపదేశామృతంలో ఎన్ని పదకొండు శ్లోకాలు అంతేనా పదకొండు శ్లోకాల్లో మనకి వివరించారనమాట చూడండి ఇవన్నీ కూడా మెట్లు అనమాట చూడండి సాధకుడి స్థాయి నుండి మొట్టమొదట ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి వన్ టూ త్రీ ఫోర్ అలా మొత్తానికి అంతిమంగా మనం ఏ స్థాయికి చేరుకోగలం చూడండి అది ఉపదేశామృతం యొక్క వైభవం అనమాట కాబట్టి ఉపదేశామృతం ఏమిటిది చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి ఉపదేశం దానిని రూపగోస్వామి మనకి అందించారు కాబట్టి ఈ రూపగోస్వామి ఇచ్చినటువంటి ఉపదేశామృతం ఆధారంగానే ఇప్పుడు ఈ కృష్ణ చైతన్య ప్రచారం అనేది జరుగుతూ ఉంది ఇది అర్థం చేసుకోండి భక్తి సిద్ధాంత సరస్వతి ఆకులు వారు వచ్చి మనకి ఈ నాలుగు నియమాలు మద్యం మాంసం జూదం వ్యభిచారం వీటికి దూరంగా ఉండాలి నాలుగు నియమాలు ఉదయాన్న నిద్ర లేవాలి ఇవన్నీ ఎవరిచ్చారు ఇవన్నీ రూపగోస్వామి ఇచ్చినటువంటివి అనమాట ఇవన్నీ కూడా అదవుతుంది కదా అందుకే మనల్ని ఏమన్నారు రూపానుగులు అని అన్నారు అది ఇక్కడ విశేషం అన్నమాట సరే తర్వాత చూడండి గోస్వాములందరిలోకి శ్రీల రూపగోస్వామి నాయకుడు మన కార్యకలాపాలకు మార్గాన్ని చూపుటకు ఆయన ఈ ఉపదేశామృత గ్రంథాన్ని రచించారు చూడండి ఎందుకంటే చైతన్య మహాప్రభు ఆయన యొక్క ఉన్నతోజ్వల రసం ఏదైతుందో దాన్ని అందరికీ పంచాలనుకున్నారు కానీ అందరూ దాన్ని యథాతథంగా నేరుగా ఉన్నతోజ్వల రసాన్ని స్వీకరించడానికి ఆ స్థాయిలో ఉన్నారా ఇప్పుడు ఎవరన్నా లేరు మరి ఆ స్థాయిలో లేరు కాబట్టి మీకు అవసరం లేదలే వదిలేయండి అనడానికి ఏమనుందా లేదు చూడండి అది మహాప్రభు యొక్క ఔదార్యం అనమాట మహావదాన్యాయన ఎందుకన్నారంటే చేతిని మహాప్రభుని అంత ఉన్నతోజ్వలమైనటువంటి రసాన్ని కూడా ఆయన రహస్యంగా ఉంచకుండా అందరికీ పంచాలనుకున్నారు కానీ దాన్ని మనం స్వీకరించాలంటే దానికి పాటించాల్సినటువంటి విధులు ఏమిటంటే అదే ఉపదేశామృతం ఉపదేశామృతంలో ఇచ్చినటువంటి ఉపదేశాలను అనుసరించడం ద్వారా మనం చేతిని మహాప్రభు ఏదైతే అందించాలనుకున్నారో దాన్ని మనం స్వీకరించగలం అనమాట అది ఇక్కడ విషయం శ్రీ చేతిని మహాప్రభు శిక్షాష్టకం పేరిట ఎనిమిది శ్లోకాలను అందించినట్లుగానే మనం శుద్ధ గుట కొరకు శ్రీల రూపగోస్వామి ఈ ఉపదేశామృతం అనేటువంటి గ్రంథాన్ని ఇచ్చారు చూడండి కాబట్టి ఈ గ్రంథ ప్రయోజనం ఏమిటి చెప్పండి ఇక్కడ ఇచ్చారు గ్రంథ ప్రయోజనం ఏమిటో గ్రంథ ప్రయోజనం ఏమిటి ఏమిటి గ్రంథ ప్రయోజనం అది ఇక్కడ చూడండి మనం శుద్ధ వైష్ణవులగుటకు అది ఈ గ్రంథం యొక్క లక్ష్యం అన్నమాట కాబట్టి మొదటి ఖండికలో తొలి పలుకులో మొదటి ఖండికలో శ్రీల రూపాధలు వారు రూపగోస్వామి యొక్క స్థానాన్ని మనకి తెలియజేశారు అదవుతుంది కదా ఆయన యొక్క స్థానం ఏమిటని తెలియజేశారు తర్వాత ఈ గ్రంథం యొక్క ప్రయోజనం ఏమిటో చెప్పారు తర్వాత ఏం చెప్తున్నారు చూడండి ఆధ్యాత్మిక జీవితంలో మనస్సును ఇంద్రియాలను నియంత్రించుటయే మొదటి కర్తవ్యం చూడండి మనస్సును ఇంద్రియాలను నియంత్రించినప్పుడే ఎవరైనాను ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించగలరు ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ రజో తమో గుణ ప్రవృత్తులలో నిమగ్నులై ఉంటారు శ్రీల రూపగోస్వామి ఉపదేశాలను అనుసరించి మానవుడు స్థితిని చేరుకోవాలి అప్పుడే సాధించవలసిన ప్రగతికి సంబంధించిన సమస్త విషయాలు బోధపడతాయి చూడండి ఇది ఈ పుస్తకం యొక్క చర్చా విషయం అంతవుతుందా తొలి పలుకులో మొట్టమొదటి రూపగోస్వామి యొక్క వైశిష్టతను వివరించారు తర్వాత ఈ గ్రంథం యొక్క లక్ష్యం ఏమిటి వివరించారు మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం చేయవలసినది ఏమిటి వివరిస్తున్నారు ఏమిటా సత్వగుణంలోకి రావడం కాబట్టి ఈ గ్రంథం మనకి ఏ విధంగా సత్వగుణంలోకి రావాలో వివరిస్తుంది ఎందుకండి అంటే సత్వం సంజాయితే జ్ఞానం సత్వగుణంలోకి వస్తే తప్ప ఆధ్యాత్మిక ప్రగతికి సంబంధించిన విషయాలు మనకు అర్థం కావు అందుకే సాధకుడికి అత్యంత ముఖ్యమైనటువంటి గ్రంథం ఉపదేశామృతం తర్వాత చూడండి కృష్ణ చైతన్య మార్గంలోని ప్రగతి దానిని అనుసరిస్తున్న భక్తుని భావనను అనుసరించి ఉంటుంది కృష్ణ చైతన్యోద్యమాన్ని అనుసరించేవాడు నిజమైన గోస్వామి అయి తీరాలి చూడండి వైష్ణవులను సాధారణంగా గోస్వాములని చెప్పి అంటారు బృందావంలోని దేవాలయాల అధికారులను ఈ బిరుదుతోనే పిలుస్తారు సరే మనం ఏం చేద్దామంటే మనం ఇప్పటివరకు రూపగోస్వామి యొక్క స్థానం ఏమిటో చర్చించాం ఈ గ్రంథం యొక్క లక్ష్యం ఏమిటో చర్చించాం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏం చేయాలనేది ఇక్కడ చెప్పారు సత్వగుణంలోకి రావాలని చెప్పి తర్వాత విషయాలు మనం రేపటి రోజున భగవంతుని చిత్తమైతే మళ్ళీ మనం చర్చించడానికి ప్రయత్నిద్దాం ఈరోజు కాలాతీతం అవుతుంది కాబట్టి హరే కృష్ణ ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి కాబట్టి ఇంకా మనం తొలి పలుగులోనే ఉన్నాం ఇంకా పూర్తికాల ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా సూచనలు కానీ ఏమన్నా హరే కృష్ణ